హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఈ వీడియోలో మనము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండర్ లో ఏవైతే కాలేజ్ ఉన్నాయో, ఆ కాలేజ్ తాలూకా ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో చూసేద్దామండి. సో టోటల్ గా మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 16 కాలేజీలు ఉన్నాయండి. సో ఈ 16 కాలేజీలు టాప్ 1 నుండి లాస్ట్ వరకు ఏవైతే కాలేజ్ ఉన్నాయని చూసుకుని వచ్చేద్దాం. సో ఫస్ట్ ప్లేస్ లో మనకున్న కాలేజ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. జేఎన్టీకి అండర్ లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1980. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ థర్డ్ పొజిషన్ లో మనకున్నది విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటిబి. అండ్ ఫోర్త్ పొజిషన్ లో మనకున్నది శ్రీవాషవి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నది సార్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫస్ట్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, భీమవరం. ఇది మనకి జేఎన్టీకి అండర్ లో ఉంటుంది. 1980 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. టాప్ సెకండ్ పొజిషన్ లో ఉన్న కాలేజ్ విఐఎస్డబ్ల్యూ, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, భీమవరం. ఇది కూడా మనకి జేఎన్టీకి అండర్. ఇది గర్ల్స్ కాలేజ్ అండి, 2001 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ టాప్ 3 పొజిషన్ లో ఉన్న కాలేజ్ విఐటిబి, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం. ఇది కూడా జేఎన్టీకి అండర్ లో ఉంది, 2008 ఎస్టాబ్లిష్డ్. అండ్ ఫోర్త్ పొజిషన్ లో మనకున్న కాలేజ్ విఎస్విటి, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, తాడేపల్లిగూడెం. ఇది జేఎన్టీకి అండర్ అండి, 2001 ఎస్టాబ్లిష్డ్. అండ్ టాప్ 5 పొజిషన్ లో ఉన్న కాలేజ్ సిఆర్ఆర్ఈ, సార్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు. ఇది జేఎన్టీకి అండర్ లో ఉంది, 1989 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ 6th పొజిషన్ లో ఉన్న కాలేజ్ వచ్చేసి ఎస్ఏఎస్ఐ శశి, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెం. ఇది కూడా జేఎన్టీకి అండర్, 2002 ఎస్టాబ్లిష్డ్. అండ్ టాప్ 7th పొజిషన్ లో ఉన్న కాలేజ్ ఎస్డబ్ల్యూఆర్ఎన్, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసాపురం, 2001 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. 8th పొజిషన్ లో ఉన్న కాలేజ్ ఆర్సిఈఈ, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు. 9th పొజిషన్ ఎస్ఐఈటి, స్వర్ణాంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసాపురం. 10th పొజిషన్ లో ఉన్న కాలేజ్ డిఎన్ఆర్ఈ, డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమవరం. 11th పొజిషన్ లో నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జంగారెడ్డిగూడెం. 12th పొజిషన్ లో ఉన్న కాలేజ్ ఈఎల్ఆర్యు, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏలూరు. 13th పొజిషన్ లో ఉన్న కాలేజ్ బీబీఆర్ఎం, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమవరం. 14th పొజిషన్ లో ఉన్న కాలేజ్ డబ్ల్యూఐఎస్సి, వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నల్లజర్ల. 15th పొజిషన్ లో ఉన్న కాలేజ్ ఏకేఆర్జి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నల్లజర్ల. అండ్ లాస్ట్ 16th పొజిషన్ లో ఉన్న కాలేజ్ హెచ్ఐటిఈ, హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఏలూరు. సో ఇవ్వండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఏవైతే 16 కాలేజీలు ఉన్నాయో, కాలేజ్ తాలూకా రేటింగ్ ఈ విధంగా ఉంది. సో టాప్ 1 మనకి ఎస్ఆర్కేఆర్, 2 శ్రీ విష్ణు, 3 విష్ణు ఇన్స్టిట్యూట్, 4 శ్రీవాసవి, అండ్ 5 సిఆర్ రెడ్డి, 6 శశి, 7 స్వర్ణాంధ్ర, 8 రామచంద్ర, 9 స్వర్ణాంధ్ర, 10 డిఎన్ఆర్, 11 నోవా, 12 ఏలూరు, 13 భీమవరం, 14 వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్, 15 ఏకేఆర్జి, అండ్ లాస్ట్ 16 హేలాపురి. సో ఇవ్వండి మొత్తంగా మనకి కాలేజ్ తాలూకా ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.